అనేకమైనటువంటి మార్పులు ఒకవైపు సంస్కరణలు, రెండో వైపు కార్మికుల యొక్క సంక్షేమం, మూడో వైపున ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి దీన్ని సామర్థ్యం పెంచడానికి ఈపీఎఫ్ యొక్క సామర్థ్యం పెంచి మేము సమర్థత సామర్థ్యం ఈ రెండు కూడా పెంచడానికి కొన్ని చర్యలు చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా నేను ఈపీఎఫ్ఓలో ఈ సంస్కరణలు చేయగలిగానంటే, ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణమైనటువంటి సహకారం, అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అరుణ్ జైట్లీ గారు, సాధారణంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ లేబర్ మినిస్ట్రీ రెండు కూడా పరస్పరంగా సామరస్యంగా నిర్ణయం తీసుకోవడం గత యూపీఏ ప్రభుత్వంలో లేదు. గత యూపీఏ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టరే చెల్లుబాటు అయ్యేది, కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక మెకానిజం వల్ల అంటే ఎఫ్ఎంఓ మన ఆర్థిక మంత్రి నేను తరచుగా కలుసుకొని మా అధికారులు వాళ్ళ అధికారులు వీటిని అర్థం చేసుకొని వీటిని పరిష్కారం అనుకోవడానికి ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా మా యొక్క ఆర్థిక మంత్రి ఆయన, నేను కన్వీనర్గా, మరియు ధర్మేంద్ర ప్రధాన్, అలాగే పీయూష్ గోయల్, దాంతోపాటు డాక్టర్ జితేంద్ర సింగ్ పిఎం, ఈ ఐదుగురు మంత్రులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వారు ఏర్పాటు చేశారు. మేము సాధారణంగా అనేకమైన విషయాలు వీటిలో చర్చించి మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతాము. ఈరోజు నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాను, మా 4 కోట్ల 10 లక్షల మంది ఎవరైతే ఈపీఎఫ్ఓ కార్మిక సభ్యులు ఉన్నారో, మా కార్మిక సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ ఈ 2016-17 సంవత్సరానికి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఉందో దీన్ని మేము 8.65% లాస్ట్ ఇయర్ 8.7% లాస్ట్ టైం 8.7% ఉండదు, ఈసారి 8.65% ఇచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు వడ్డీ రేట్లన్నీ కూడా అన్ని సంస్థల్లో ఈ వడ్డీ రేట్లు చాలా తగ్గిపోతున్నాయి. ఉదాహరణగా పిఏఎఫ్ ఉంది, పిఏఎఫ్లో 8%, అలాగే ఎన్ఎస్సిలో 8%, పోస్ట్ ఆఫీస్లో 7-8%, అలాగే ఆర్డీలో 7.2-7.3%, అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 8.5%, అలాగే కిసాన్ వికాస్ పత్ర 7.7%. అంటే ఇవన్నీ కూడా దాదాపు ఈ పొదుపు సంస్థలు, అందరూ పొదుపు చేసుకున్నటువంటి సంస్థలు. ఈ సంస్థల్లో రేట్లు
తగ్గడం. కానీ మా బిహేవ్లో, మా బిహేవ్లో మేము మిగతా వాటికి పోల్చుకుంటే మా దగ్గర చాలా చాలా ఈ సంవత్సరం దాదాపుగా ఇది ఇవ్వగా కూడా 8.65% ఇస్తే కూడా మాకు మిగులు 296 కోట్ల రూపాయలు ఉంటుంది. 296 కోట్ల రూపాయలు ఇంకా మిగులు ఉంటుంది. అలాగే ఇది కార్మికుల యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాలు మేము ఆశించి మేము ఈ యొక్క వడ్డీ రేటును దీన్ని చాలా బ్యాలెన్స్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కేవలం 8.6% మాత్రమే ఇవ్వాలని వాళ్ళు మాకు తెలియజేశారు. కానీ నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చ జరిపి వారితోటి వారికి చెప్పి వారికి నచ్చజెప్పి నేను దీన్ని 8.65% ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిడిలో నిర్ణయం చేసామో ఆ నిర్ణయాన్నే మేము అమలు చేయగలుగుతున్నాం. గత సంవత్సరం కూడా మా సిబిటీలో మా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో చేసినటువంటి నిర్ణయాన్నే మేము లాస్ట్ టైం అమలు చేయగలం. అందుకనే ఇప్పుడు మా ఖాతాదారులందరూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా ఈ వచ్చే వారంలో వాళ్ళందరి ఖాతాల్లో ఈ డబ్బు జమ అవుతుంది. కార్మికులుగా నేను చెప్పినటువంటి 4 కోట్ల 10 లక్షల మంది కార్మికుల యొక్క ఖాతాల్లో ఈ యొక్క డబ్బు జమైతుంది. అలాగే నేను ఎప్పుడైనా కూడా ఇంకొక ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే మా ఈపీఎఫ్ఓలో ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటే ఈ డబ్బు ఎప్పుడంటే అప్పుడు సులువుగా విడ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బు ఎప్పుడైనా సులభంగా విడ్రా చేసుకోవచ్చు. అలాగే లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉండదు. దర్ ఇస్ నో లాక్ ఇన్ పీరియడ్. అలాగే ఐటీ సపోర్ట్ ఉంది. అదే మీకు గతంలో చెప్పాను యూనివర్సల్ అకౌంట్ నంబర్ దీన్ని కూడా మేము మొబైల్ సదుపాయంతో చేయడం జరిగింది. ఇలాంటి అన్నింటినీ కూడా మేము ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే చట్టపరంగా యజమాని తరపున వచ్చేటువంటి దానిలో నుంచే ఇవి కార్మికుని యొక్క అకౌంట్ నెంబర్లు వెళ్తాయి. ఇది పెద్ద అచీవ్మెంట్. యజమాని ఇచ్చేటువంటి జీతం నుంచి నేరుగా కార్మికుని అకౌంట్లో పోతాయి. కార్మికుడు యజమాని మీద ఆధారపడే పరిస్థితి లేదు. కార్మికుడు ఇంతకుముందు యజమాని దగ్గరికి వెళ్ళి నా పిఎఫ్ ఎంత, నా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేదు. నేరుగా అతని అకౌంట్లో అది అతను పడుతుంది. అందుకనే మేము కార్మికులకు సంపూర్ణమైనటువంటి భరోసా ఇస్తున్నాం. ఇంకొక రెండవ ముఖ్యమైనటువంటి అంశం, మరియు పేద తరగతి వాళ్ళకు అందరికీ కూడా రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ అండ్ రిలీజన్ వాళ్ళకు అతీతంగా అందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమంత్రి గారి యొక్క ఉన్నటువంటి ఒక ఆలోచన ఏది ఉందో మేము కూడా నేను సైతం అనేటువంటి విధంగా మా ఈపీఎఫ్ఓ సంస్థ గ్రూప్ ఇన్సూరెన్స్ హౌసింగ్ స్కీమ్ మేము దీన్ని ప్రారంభిస్తున్నాము. దీన్ని 2017లో మేము ఒక గజెట్ నోటిఫికేషన్ చేసినాం. ఇప్పుడు మా పిఎఫ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, మా ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి ఒక సభ్యులందరికీ ఇప్పుడు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఇది అనుసంధానం చేసి ఆ యొక్క కార్మికునికి 2.2 లక్షల సబ్సిడీ ఇస్తాం. దీన్ని మేము ఇంట్రెస్ట్ సబ్వర్షన్ అంటాం.
interest aversion. Arakanga, memu, dintlo, mood rakala netvanti oka illu. Okati, EWS scheme. EWS, ante, evaraithe, aarthikanga, venakabadinatvanti valaku. EWS scheme. Deeniki, memu, tarvata, diguva aadayam unnavaru. Vallaku, LIG scheme. LIG scheme. We, veerandari kuda, memu, 6.5%. 6.5% vaddiki, 20 samvatsarala paatu, vallaku, aruvu chestam. Alage, deentlo kuda endante, oka moodu rakalainatvanti unnayi. Danlo, evaraithe, 6 lakshala nunchi, 6 lakshala nunchi, adanapuga, loan teesukuntaro, వాళ్లకు సబ్సిడీ ఉండదు. దానిలో ఈ నూతనమైనటువంటి ఒక ఇల్లు కట్టుకోవడానికి మేము ఇళ్ళ విషయంలో, ఎందుకంటే హౌసింగ్ గ్రూప్ హౌసింగ్ స్కీమ్ కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత సొసైటీదే ఉంటుంది. సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారానే ఈ ఇల్లు కట్టబడతాయి. దీనికి ఏదైతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మంత్రిత్వ శాఖతోటి మాకు ఒక ఎంఓయూ, మా యొక్క ఎంఓయూ ఏర్పడుతుంది దీనికి మేము అలాగే మీకు నేను చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ అని నేను చెప్పిన మధ్యతరగతి వాళ్ళకు మిడిల్ వాళ్ళు చాలామందికి ఇది చాలా పెద్ద సౌకర్యం. మధ్యతరగతి ప్రజలకు ఇది కూడా 6 లక్షల నుంచి 12 లక్షల వరకు ఎంఐజీ టూ హౌసింగ్ దీంట్లో మేము ఇస్తుంది ఏంటంటే వీళ్ళకు ఈ 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 4% వడ్డీ ఇస్తాం. వాళ్ళు సహకరించాలని కూడా నేను కోరుతున్నాను. అలాగే మిత్రులారా, మరి ఆ పార్టీ